శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం యోగా ఫర్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందామండి. పతంజలి మహర్షి గారు ప్రపంచ మానవాళికి అందించిన అద్భుతమైన అపూర్వమైన కానుక అష్టాంగ యోగ. ఈ అష్టాంగ యోగంలో 8 భాగాలు ఉన్నాయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ ఆసన యోగాసన అనేక రకాల ఆసనాలు యోగాసనాలు మనం వీడియోలు పెట్టాం కదండి. ఈరోజు మనం ప్రాణాయామాల గురించి తెలుసుకుందాం. ప్రాణాయామం అంటే ఏంటి అంటే దీర్ఘ శ్వాసను తీసుకోవడం, తీసుకున్న శ్వాసను ఆపి ఒక 4-5 సెకండ్లు ఆపి ఉంచడం, మళ్ళీ నెమ్మదిగా తీసుకున్న వాయువును గాలి గాలిని వదలడం, దీన్నే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. ఈ శ్వాస నియంత్రించగలుగుతాం మనం. ఈ శ్వాస నియంత్రణ వల్ల మన ఆయు ప్రమాణం బాగా పెరుగుతుంది. తక్కువ శ్వాసలు తీసుకునే ప్రాణులు ఏవైనా సరే ఎక్కువ కాలం జీవిస్తాయి, ఆయు ప్రమాణం చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసిస్తుందంట. ఆ కోతి ఆయు ప్రమాణం కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అదే తాబేలు నిమిషానికి 4-5 సార్లు శ్వాసిస్తుంది. తాబేలు యొక్క ఆయు ప్రమాణం 500 సంవత్సరాల పైగా జీవిస్తుందంట. ఇప్పుడు మనం రోజు టీవీలో ఇక్కడ అక్కడ చూస్తుంటాం కదండి, హిమాలయాలు యోగులు ఉన్నది కదా, ఆ యోగులు ఈ ప్రాణాయామాలు, మెడిటేషను, ఇవన్నీ యోగ ఆసనాలు ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు 100 సంవత్సరాలు జీవించడం కూడా చాలామంది ఉన్నారంట. కానీ మనం కూడా ఈ ప్రాణాయామాల ద్వారా ఆయు ప్రమాణం మనం పెంచుకోవచ్చు. ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల మనకు నాడీ శుద్ధి జరుగుతుంది. నాడీ శుద్ధి మనకు శరీరంలో 72 లక్షల నాడులు ఉన్నాయంట. ఈ 72 లక్షల నాడులన్నీ కూడా శుద్ధి అవుతాయి, కరెక్ట్ శుద్ధి జరుగుతుంది, ఏకాగ్రతి పెరుగుతుంది, ఇంకా మనకు లంగ్స్ యొక్క కెపాసిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా అలాగే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి దీనివల్ల, ప్రాణాయామాల వల్ల. ఈ ప్రాణాయామం ఎలా చేయబడుతుంది తెలుసుకున్నారా? ఈ దేహం అనేది మన యంత్రాన్ని నడిపించేది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మనకు మన శ్రీస్తే గాలి ఆక్సిజన్ ద్వారా మనకు అందుతుంది. ఈ ప్రాణాయామాలు అనేక రకాలు ఉన్నాయండి. నాడి శుద్ధి, అనులోమ విలోమ, ఇంకా భ్రామరి, అలాగా ఇంకా కపాలభాతి, అనేక రకాల భస్త్రిక, శీతలి, శీతకారి, అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి కదండి. ఈరోజు మనం అనులోమ విలోమ ఇంకా నాడీ శుద్ధి గురించి తెలుసుకుందాం. నాడీ శుద్ధి అంటే ఏంటి? నాడీ శుద్ధి ఈ మన కుడుముక్కుర నాసికాగ్రంథంలో సూర్యనాడి ఉంది, ఇక్కడ ఎడముక్కు నాసికాగ్రంథంలో చంద్రనాడి ఉందండి. ఈ సూర్యనాడి, చంద్రనాడి రెండు ఇక్కడ కలుస్తాయి కదండి. ఇక్కడ కృష్ణ నాడి ఉంది, కృష్ణ నాడి. మనం ఈ చంద్రనాడి ద్వారా గాలి పీల్చి మళ్ళీ ఒక 4-5 సెకండ్లు బంధించి ఉంచి మళ్ళీ నెమ్మదిగా వదలడం, దీన్నే చంద్రనాడి అంటారు. అలాగే సూర్యనాడి అంటే ఇలాగ కుడిముక్కు నాసిక రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవడం, వదలడం. ఇది నాడి శుద్ధి ప్రక్రియ. నాడి శుద్ధి ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు కలిముసుకొని చేయాలండి ఇవన్నీ ప్రాణాయామాలు. కలిముసుకొని చేయడం వల్ల మనకు ఏకాగ్రత పెరుగుతుంది, ఇంకా మన శ్వాస మీద ధ్యాస ఏర్పడుతుందండి. కలిముసుకోవాలంటే కలిముసుకొని ఇలాగ మనకు కుడి చేయము ఇలాగ చిన్న ముద్రలో ఉంచాలి. ఇంకే ఎడం చేతి బొట్టన వేలు ఇలాగ చూపుడు వేలుతో కుడి ముక్కు నాటకాన్ని పోయాలండి. తిరిగి ఇలాగ చూడు, కూరగా అంటే గాలిని దీర్ఘ శ్వాస తీసుకోవడం అండి. కుంభక అంటే మనం తీసుకున్న గాలిని 4-5 సెకండ్లు బంధించి ఉంచడాన్ని కుంభక అంటారు. రేచక అంటే మనం తీసుకున్న గాలిని నెమ్మదిగా వదలడం, ఇది రేచక అంటారు. ఇలాగ కూరక, కుంభక, రేచకనే 3 దశలు ఉన్నాయండి. చూడు, ఇది చంద్రనాడి ద్వారా చేసాం కదా. ఇప్పుడు సూర్యనాడి ఇలాగ ఎడముకు రంధ్రాన్ని పోషించి కుడిముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం, ఒక 4-5 సెకండ్లు ఆగి ఉంచడం, మళ్ళీ మెల్లగా గాలి వదలడం. Thank you.
అనుపస్థగది ఇది నాటి శుద్ధి ప్రాణాయామం అది ఇప్పుడు అనులోమ విలోమ అనులోమ విలోమ అంటే మనం ఇలాగ కుడుముక్కును బంధం చేయాలి ఎడముక్కు ఇలాగ ఎడమ శ్వాస నాసికారణ ద్వారా గాలి పెట్టుకొని కొంచెం బలంగా ఉంచి మళ్ళీ కుడుముక్కు ద్వారా గాలిని వదలాలి ఇదే అనులోమ విలోమ అనులోమ విలోమ శ్వాసక్రియ ఇది అనులోమ విలోమ శ్వాసక్రియ అండి ఇంకా మనం కపాలపాతి బస్సిరిక భ్రామరి శీతలి శీతకారి వీటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి ఈ ప్రాణాయామం ఇంద్ర కూడా రోజు ఉదయాన్నే చేస్తే చాలా మంచిదండి చూడండి మనకు ఆ మన యోగాసనాలు చాలా కష్టాలు కొన్ని ఆసనాలు ఇష్టంగా ఉంటాయి అమ్మ మేము వేయలేమని భయపడచ్చు అలా కాకుండా ఇది అందరూ చేయగలిగే ఆసనం అండి ఇది ప్రాణాయామం అందరూ చేయొచ్చండి వీలైతే వజ్రాసనం కూర్చోవచ్చు వజ్రాసనం కూర్చోవాలి మామూలు శుకాసనం కూర్చోవచ్చు నిద్రాసనం కూర్చొని మనం చేయించండి రోజు ఉదయం సాయంకాలం ఒక పావు గంట మనం ప్రాణాయామం చేయాలి 24 గంటలు ఒక అరగంట వాకింగ్ అయితే ఏమి అరగంట యోగా ఒక పావు గంట ప్రాణాయామాలు ఇలా చేస్తుంటే మనం ఆరోగ్యం బాగుంటుందండి ఆరోగ్యం మహాభాగ్యం కదండి ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేం కదండి ఇలాగే యోగా ప్రక్రియ ద్వారా మనం ఆరోగ్యాన్ని సాధించాలి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.